హలో హాయ్, వెల్కమ్ టు T3 టీవీ. ఏబిసిడి రివ్యూ విందామా? ఇందులో నటీనటులు అల్లు శిరీష్, రుక్షార్, మాస్టర్ భరత్, నాగబాబు, వెన్నెల కిషోర్ తదితరులు. బ్యానర్ మధురా ఎంటర్టైన్మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్. సమర్పకుడు డి సురేష్ బాబు, నిర్మాత మధురా శ్రీధర్, ఏఎస్ రంగినేని, రచనా దర్శకత్వం సంజీవ్ రెడ్డి. ముందు మాట, మెగా ఫ్యామిలీ హీరో అల్లు శిరీష్కి శ్రీరస్తు శుభమస్తు తర్వాత బాక్సాఫీస్ వద్ద హిట్ అన్నదే లేదు. అందుకే ఈసారి మలయాళ హిట్ చిత్రం ఏబిసిడిని అదే టైటిల్తో మన ముందుకు వచ్చాడు. ఈ సినిమా సురేష్ బాబు సమర్పణలో రిలీజ్ అవుతుంది కాబట్టి ఇందులో ఏదో విషయం ఉంటుందని అందరూ భావించారు. ఈ చిత్రం దగ్గరగా 600కు పైగా థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈ రివ్యూ వినాల్సిందే. కథనం చూస్తే మలయాళంలో రిలీజ్ అయిన సినిమా కాబట్టి ఈ సినిమా రిలీజ్కు ముందే కథాంశాన్ని చిత్ర యూనిట్ ఓపెన్గా చెప్పేసింది. ఈ సినిమా అమెరికన్ బాన్, కన్ఫ్యూజ్డ్, దేశీ అనే ట్యాగ్ లైన్తో మన ముందుకు ఈరోజు వచ్చింది. అరవింద్ ప్రసాద్ అంటే అల్లు శిరీష్ అలియాస్ అవి న్యూయార్క్లో సెటిల్ అయిన ఇండియన్ మిలీనియర్. విద్యాప్రసాద్ బాబు అంటే నాగబాబు కొడుకు, తన అత్త కొడుకు భాష అలియాస్ బాలషణ్ముఖం అంటే భరత్తో కలిసి సరదాగా లైఫ్ గడిపేస్తుంటాడు అమెరికాలో. విచ్చలవిడిగా ఖర్చు పెట్టే రిచ్ అబ్బాయి ఒక చిన్నపాటి అమౌంట్తో ఇండియన్ స్లమ్లో జీవించడానికి కారణాలు ఏంటి, ఎలా జీవించాడు, మనీ విలువ తెలియని అతడికి వాళ్ళ నాన్న నాగబాబు ఏం చేశాడు, లాస్ట్కి హీరో ఎలా రియలైజ్ అయ్యాడు అన్నదే టూకీగా ఈ సినిమా జస్ట్. ఇక విశ్లేషణ చూస్తే ఈ కథ ఒరిజినల్ వర్షన్కి కొన్ని మార్పులు చేశాడు డైరెక్టర్ సంజీవ్ రెడ్డి, కానీ తెరకెక్కించడంలో ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. డ్రామా అంతగా పండలేదు. ఫస్ట్ హాఫ్లో వచ్చే కామెడీ సీన్స్ కొన్ని పండాయి. సెకండ్ హాఫ్ సీరియస్ మూడ్లోకి వెళ్ళడం వలన కామెడీకి అవకాశం లేకుండా పోయింది. సెకండ్ హాఫ్లో పొలిటికల్ బ్యాక్డ్రాప్ కొంత ఇబ్బంది పెడుతుంది. హీరో తన ఫాదర్ గురించి చెప్పే ఫేక్ స్టోరీ బాగుంటుంది. వెన్నెల కిషోర్ కామెడీ, నిరంజన్ గారు తగలెట్టండి, పాపులర్ యూట్యూబ్ జోక్ ఆల్సో ఓకే. ఈ సినిమా శిరీష్ కెరీర్కి ఏమాత్రం ప్లస్ అవదనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ప్లస్ పాయింట్స్ శిరీష్ భరత్ మధ్య కామెడీ సీన్స్, రీమేక్, హీరోయిన్ రుక్షర్ దిల్లాన్ బాగా చేసింది, హీరో హీరోయిన్ల మధ్య పండే కెమిస్ట్రీ బాగుంటుంది, ప్రొడక్షన్ వాల్యూస్. మైనస్ పాయింట్స్ చూస్తే స్లో నెరేషన్, బోరింగ్, సీన్స్ ల్యాగ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ సీరియస్ మోడ్. పర్ఫార్మెన్సెస్ చూస్తే అల్లు శిరీష్ హ్యాస్ డెలివర్డ్ గుడ్ పర్ఫార్మెన్స్, విచ్ ఇస్ ద హైలైట్ ఆఫ్ ఏబిసిడి. రుక్షర్ దిల్లాన్ హ్యాస్ డన్ ఏ వెరీ గుడ్ జాబ్. తండ్రి పాత్రలో నాగబాబు బాగా నటించాడు. మాస్టర్ భరత్, కోటా శ్రీనివాసరావు, సీతారాం శాస్త్రి, సన్ రాజా, మిగతా నటీనటులు వారి పాత్రల్లో న్యాయం చేశారు. టెక్నికల్ పర్ఫార్మెన్స్ చూస్తే స్టోరీ ఈజ్ ఓల్డ్, స్క్రీన్ ప్లే ఈజ్ బ్యాడ్, డైలాగ్స్ ఆర్ ఓకే, ఫోటోగ్రఫీ ఈజ్ ఆవరేజ్, ఎడిటింగ్ ఈజ్ ఓకే, కాస్ట్యూమ్స్ ఆర్ గుడ్, టీషర్ట్స్ అండ్ వెస్ట్రన్ వేర్ ఆర్ గుడ్ బట్ నాట్ ఫార్మల్స్, ఆర్ట్ డైరెక్షన్ ఈజ్ సోసో, సాంగ్స్ ఆర్ సోసో, అమెరికన్ సాంగ్ ఈజ్ గుడ్, సిద్ శ్రీరామ్ సాంగ్ ఈజ్ ఓకే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ గుడ్, డైరెక్షన్ ఈజ్ సోసో, ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ ఓకే. ఫైనల్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ బోరింగ్ బోరింగ్. ఈ సినిమా నిజంగా కన్ఫ్యూజ్డే. అల్లు శిరీష్కి డిసప్పాయింటెడ్ ఫిలిం. రేటింగ్ మాత్రం 2.25 అవుట్ ఆఫ్ 5. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ T3 టీవీ.